ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కరీంనగర్లో డివైఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎదుట జిల్లా డివైఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గర్భిణీ స్త్రీతో అనుచిత వ్యాఖ్యలు చేసిన మత్తు వైద్యులు శ్రీకాంత్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్త్రీల వైద్య నిపుణులు సమయపాలన పాటించకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు జన్మనిచ్చిన కుటుంబాల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులను గుర్తించి తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరింత ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గర్భిణీ స్త్రీలు వస్తున్నారు వైద్య చికిత్స కొరకు, డెలివరీ కొరకు, కానీ ఇక్కడ జన్మించిన శిశువులకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఆ మందులు అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరము. అలాగే మొన్న చూసినట్టయితే ఒక గర్భిణీ స్త్రీలు డెలివరీకి వస్తే ఆడ ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ రవీందరు ఇంకా ఎంతమందిని కంటవు అని వల్వర్ లాంగ్వేజ్గా మాట్లాడినా డాక్టర్పై చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు. చర్యలు తీసుకోవాల్సిన ఆర్ఎంఓ సూపర్టెంటు అదే ఛాంబర్లో పిలిపించి తప్పైందని చెప్పించడం సిగ్గుచెట్టు ఇది. ఎందుకంటే ఆర్ఎంఓ సూపర్టెంట్ల పర్యవేక్షణ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్న పరిస్థితి మాతా చిల్డ్రన్ హాస్పిటల్లో కనబడుతుంది.